ఆకాశవాణి ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ యొక్క పాత్రనే కీలకం న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య విడదీయరాని బంధం ఉంది నిత్యం మన సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పరిష్కారాలను సూచనలను చేస్తుంటారు చట్టాలు సామాన్య ప్రజలను వివిధ రకాల బాధల నుండి విముక్తి చేయడానికి ఉన్నాయి కానీ ఆ చట్టాలను అమలు చేసే వాళ్ళు దురాగతాలను గుర్చిన ఉదంతాలను ఎన్నైనా చెప్పుకోవచ్చును పోలీసులు న్యాయస్థానాలకు సంబంధించిన కథలు చాలానే ఉన్నాయి తెలుగు సాహిత్యంలో రావిశాస్త్రి కథలు ఈ కోవకు చెందినవే ఇలాంటి కథలు అతి కొద్ది మాత్రమే రాస్తున్న వారిలో నందిగం కృష్ణారావు గారు కూడా ఉన్నారు న్యాయమూర్తిగా తీర్పులు చెప్తూనే కవితలు కథలు రాస్తున్న రచయిత జింబో గారు సామాజిక అసమానతల మీద న్యాయ వ్యవస్థలోని భండారాన్ని బట్టబయలు చేసే కథలు రాస్తున్నారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదులో కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల దగ్గరున్న తంగళ్ళపల్లిలో జన్మించారు హాజర్ హై రెండాక్షరాలు లోపలి వర్షమై కురిసి అనే కవిత్వ సంపుటాలు రూల్ ఆఫ్ లా జింబో కథలు అనే కథా సంపుటాలను వెలువరించారు ఆయన జింబో గారు రాసిన సర్వే సుఖినో భవంతు కథను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ నేటి పరిస్థితులకు అనుగుణంగా రాయబడింది ఒక ఊరిలో ఉండే పోలీస్ స్టేషన్ అందులో పనిచేసే ఎస్ఐ అక్కడ సర్వాధికారిగా ఉంటాడు అతను ఏది అనుకుంటే అది అవుతుంది కథ ప్రారంభమేలా ఉంటుంది చైనా గోడల కాంపౌండ్ వాల్ యుద్ధ ఢేరాల ముందు పహారా కాస్తున్న సైనికుల్లా సెంట్రీ కన్ను తెరిచి ఆకాశాన్ని చూస్తున్న వైర్లెస్ సెట్టు నోరు తెరిచిన తిమ్మింగలంలా పోలీస్ స్టేషన్ స్టేషన్ పక్కగా వేప చెట్టు దాని కింద ఎస్ఐ దర్శనం కోసం ఆకుసాని మల్లయ్య చాతగానట్టుగా చిక్కిపోయినట్టుగా ఉన్నాడు ఆకుసాని మల్లయ్య ఎస్ఐని కలిసి తన బాధను చెప్పుకుంటాడు అనారోగ్యంగా ఉందని ఏ పనిని చేయలేకపోతున్నానని విన్నవించుకుంటాడు వారం పది రోజుల్లో ఏదైనా చూద్దామంటాడు ఎస్ఐ వడ్డీ వ్యాపారి విశ్వనాథం ఇంట్లో తెల్లవారుజామున మూడు గంటలకు దొంగలు పడతారు అతను పనివాడు ఎల్లయ్యలు కలిసి దొంగల వెంటబడి ఒకరిని పట్టుకుంటారు అదే రాత్రి పోలీస్ స్టేషన్లో అపెప్తే మిగతా దొంగలు దొరకవచ్చుననే ఆశతో పోతాడు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ఎస్ఐ లేరని చెప్తాడు బలవంతంగా నిద్రమత్తు నుండి మేల్కొన్న హెడ్ కానిస్టేబుల్ సేటు పొద్దున ఎనిమిదింటికి రా అప్పుడే దరఖాస్తు రాసి ఇద్దువు గాని ఎస్ఐ కూడా ఉంటాడు అంటాడు అట్లాగేనని చెప్పి మళ్ళీ స్టేషన్కు విశ్వనాథం వెళ్తాడు పొద్దున ఇంకా ఎస్ఐ రావుడు ఎదురు చూస్తూ కూర్చుంటాడు ఎనిమిదిన్నర ప్రాంతంలో ఎస్ఐ వస్తాడు రాత్రి జరిగిన సంఘటన గురించి హెడ్ కానిస్టేబుల్ రషీద్ వివరించి చెప్తాడు అయితే సేటును పిలువమని అంటాడు దొంగతనం గురించి అన్ని వివరాలు కనుక్కుంటాడు ఇరవై వేల రూపాయలు ముప్పై తులాల బంగారం ఎత్తుకపోయారని దరఖాస్తు రాసి ఇస్తాడు ఒక్కడు దొరికింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా దొరుకుతారని ఎస్ఐ అంటాడు అట్లాగే సేటును రేపోసారి వచ్చిపో అని కూడా అంటాడు విశ్వనాథం పోయిన తర్వాత దొంగతనం చేసిన వాడిని పట్టుకురమ్మని కానిస్టేబుల్స్ చెప్తాడు దొంగను పట్టుకొచ్చి నాలుగు దెబ్బలు వేయగానే ఇదే మొదటిసారి చేసినట్లు ఒప్పుకుంటాడు ఇంటర్ ఫెయిల్ అయిన గంగాధర్ తండ్రి ఇంజనీర్ అని చెప్తాడు మిగతా ఇద్దరు వివరాలు కూడా తెలుసుకొని వాళ్ళని తీసుకురమ్మని కానిస్టేబుల్ని ఇండ్లకు పంపుతాడు ఎస్ఐ వాళ్ళ తండ్రి కూడా తీసుకురమ్మని ఆదేశాలు జారీ చేస్తాడు విశ్వనాథం శ్రేడ్డి ఇంట్లో ముగ్గురు కలిసి దొంగతనం చేస్తారు ఒకరు ఇంజనీర్ కొడుకు రెండో వాడు టీచర్ కొడుకు మూడో వాడు వడ్డీ వ్యాపారి కొడుకు ఈ ముగ్గురు ఇంటర్ ఫెయిల్ అయి తిరుగుతుంటారు తప్పించుకున్న ఇద్దరి ఆచూకి లభించకుండా వాళ్ళ తండ్రులను తీసుకొస్తారు కానిస్టేబుల్ ఎస్ఐ వారితో మాట్లాడి దోచుకున్న బంగారం నగదు సాయంత్రం వరకు తేవాలని హెచ్చరిస్తాడు వాళ్ళు అలాగే అంటూ బయటకు వస్తారు సాయంత్రం ఐదు గంటలకు పారిపోయిన వాళ్ళతో సహా స్టేషన్ దగ్గరికి వస్తారు ఎస్ఐ దగ్గరికి వెళ్ళి తమ పిల్లల భవిష్యత్తు పాడవుతుంది కాబట్టి వాళ్ళని ఈ కేసు నుండి రక్షించాలని కోరుతారు ఆ దొంగ పిల్లలకు లాఠీలతో బాగానే బుద్ధి చెప్తారు పోలీసులు మరుసటి రోజు హెడ్ కానిస్టేబుల్ దగ్గర మాట ముచ్చట అవుతుంది ఎస్ఐ దగ్గర కేసు సెటిల్ చేసుకుంటారు ఎస్ఐ విశ్వనాథం కబురు చేస్తాడు అతడు రాగానే కాగితాల ప్యాడ్ చేతికిచ్చి చదువుకొని సంతకం పెట్టమంటాడు అందులో ఇలా రాసి ఉంటుంది గౌరవనీయులైన ఎస్ఐ గారికి అయ్యా నా మనవి ఏమనగా నేను అల్గనూరు నివాసిని వ్యాపారం చేసుకుని జీవిస్తాను నిన్న కరీంనగర్లో పనుండి మా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళాను ఈ రోజు ఉదయం తిరిగి వచ్చాం వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టబడి ఉంది బీరువాలో ఉంచిన ముప్పై తులాల నగల దొంగతనం జరిగింది వాటి వివరాలు క్రింద పేర్కొన్నాను ఎవరో గుర్తు తెలియని దొంగలు ఈ దొంగతనం చేసి ఉంటారు దొంగలను పట్టి నా సొత్తును నాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను విశ్వనాథం తన ఫిర్యాదు చదువుకొని ఆశ్చర్యపోతాడు ఇంకా ఆలోచన చేస్తే బంగారం కూడా తగ్గిపోతుందంటాడు ఎస్ఐ నీకు బంగారం దొరుకుతుందన్న ఆశ ఉందా దొరికిన మొత్తం బంగారం దొరుకుతుందా నీ చేతికి ఎప్పుడు వస్తుందో తెలియదు జరిగింది జరిగినట్టు రాస్తే కేసు హైకోర్టు దాకా పోతుంది నువ్వు దీనిపై సంతకం చేస్తే కనీసం నీ ముప్పై తులాల బంగారమైనా దొరుకుతుంది తొందరగా కోర్టు నుంచి నీ చేతికి వచ్చేటట్టు చేస్తాను అంటాడు విధి లేక సంతకం పెట్టి బయటకు వస్తాడు సేటు ఒక రెండు రోజుల తర్వాత కేసు కోర్టు దగ్గరికి పోతుంది మెజిస్ట్రేట్ పద్ధతి ప్రకారం అన్నీ అడుగుతాడు ఆకసాని మల్లయ్య తనకు తానుగా దొంగతనం చేస్తానని ఒప్పుకుంటాడు మల్లయ్యకు పద్దెనిమిది నెలల కఠిన కారాగార శిక్ష పడుతుంది పోతే పోయినవి ఇరవై వేల రూపాయలు ముప్పై తులల బంగారం దొరికిందని సంతోషపడ్డాడు చింతకింద విశ్వనాథం పోతే పోయినవి ముప్పై వేల రూపాయలు కొడుకులు ఎలాంటి కేసు లేకుండా బయటపడినారని సంతోషపడినాడు గంగాధర్ శ్రీను కృష్ణ తల్లిదండ్రులు సెంట్రల్ జైల్లో మంచి మందులు దొరుకుతాయని సంతోషపడ్డాడు ఆకుసాని మల్లయ్య పదిహేను రోజుల్లో గ్రేవ్ కేసు పరిష్కారమైందని సంతోషపడుతూ యాభై వేల రూపాయలని తనివి తీరా తడిమాడు ఎస్ఐ నవ్వుతూ ఎస్ఐ పక్కన నిల్చున్నాడు హెడ్ కానిస్టేబుల్ రసీద్ సంతోషపడనిదల్లా మోసపోయిన న్యాయం అంటూ కథను ముగిస్తాడు జింబో గారు పోలీసులు కోర్టులు ముద్దాయిలు జైలు లాంటి విషయాలు అందరికీ తెలుసుకోవాలని ఉండదు పోలీస్ స్టేషన్ అంటలే హడలిపోతాం చట్టాలను తమకు చుట్టాలుగా వాడుకుంటున్న అవినీతి పరుల గురించి చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది ఇది మన పాలనలోని ఒక కోణాన్ని వికృతంగా చూపుతుంది అందరూ ఇలానే ఉంటారా అంటే అధికుల స్వభావం ఇంతే అంటారు సామాన్య మానవుడి కూడా వీటి మీద అవగాహన ఉండాల్సిందే నేరాలను అదుపు చేయాల్సిన వారే నేరాలకు పాల్పడితే చక్కదిద్దేవారు ఎవరు అందుకే ప్రతి ఒక్కరూ చైతన్యం పొందినాడే సర్వే జన సుఖినోభవంతుగా ఉంటుందని జింబో గారి సంకల్పం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా